అసలు ఈ ప్రపంచంలో కల్తీ లేని వస్తువు ఏదీ లేదేమో. పశువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి, యూరియా కలిపిన పాలు, ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్లు, ఆఖరికి చిన్నపిల్లలు తినే చాక్లెట్లను కూడా కల్తీ చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే జరిగింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ డివిజన్లో ఇస్రార్ అహ్మద్ అనే వ్యక్తి ఒక చిన్న షెడ్లో డైమండ్ స్వీట్స్ అనే పేరుతో ఒక చాక్లెట్ పరిశ్రమను నడుపుతున్నాడు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా గత 2 ఏళ్లుగా చిన్నపిల్లలు తినే చాక్లెట్లు, లాలీపాప్స్ తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న SOT పోలీసులు అక్కడికి వెళ్లి చూస్తే ఆ షెడ్లో నిషేధిత రసాయనాలు, ఈగలు, దోమలు, పురుగులు పడిన పానకంతో ఉపయోగించి నకిలీ చాక్లెట్లు, లాలీపాప్స్ తయారు చేస్తున్నట్లు తేలింది. అలా తయారు చేసిన వాటిని ప్యాక్ చేసి బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి బేగం బజార్లోని హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. అక్కడే ఉన్న రసాయనాల బాటిళ్లు, రంగు డబ్బాలు, 350 కిలోల చక్కెర, సిట్రిక్ యాసిడ్ పౌడర్, ఒక డ్రమ్లో గ్లూకోజ్ లిక్విడ్, ఆరెంజ్ లిక్విడ్ ఫ్లేవర్, స్వీట్ ఆయిల్, పాలిష్డ్ పౌడర్, మిక్సింగ్ మిషిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ నకిలీ కంపెనీని సీజ్ చేశారు. కానీ పరిశ్రమ యజమాని అహ్మద్తో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పటినుంచి పిల్లలు ఏడుస్తున్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కొనివ్వకండి. చిన్న చాక్లెట్కి ఏమవుతుందిలే అనుకుని నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు ఇలాంటి దుర్మార్గుల వల్ల అవే ప్రాణాల మీదకి తీసుకొస్తాయి. సో ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం వే2 న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.